వెల్కమ్ బ్యాక్. సీఎం సొంత జిల్లాలో రెండు మేజర్ పంచాయతీలు ఎన్నికలకు నోచుకోలేదు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎన్నికలు జరిపించండి మహాప్రభు అని వేడుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో రెండు మేజర్ పంచాయతీలు ఎన్నికలకు దూరమయ్యాయి. పీకొత్తకోట, బావిల్తోట ఈ రెండు మండలంలోనే అతిపెద్ద పంచాయతీలు. అయితే వీటిని విభజించాలన్న అంశంతో పాతికేళ్లుగా ఎన్నికలు జరపకుండా నెట్టుకొస్తోంది సర్కార్. ఈ నేపథ్యంలో ఆఫీసర్ల పాలనతో అభివృద్ధికి దూరమయ్యామని స్థానికుల్లో ఆవేదన నెలకొంది. పీకొత్తకోట పంచాయతీకి 1988లో ఆఖరిసారి ఎన్నికలు జరిగాయి. అటు వావిల్తోట పంచాయతీలోనూ 4 దఫాలుగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ రెండు పంచాయతీల పరిధిలోని ప్రజలు విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కోర్టుకెళ్లి స్టే సైతం తెచ్చుకున్నారు. తర్వాత కోర్టు ఆదేశాలతో స్థానిక యంత్రాంగం గ్రామసభ నిర్వహించగా తామంతా కలిసే ఉంటామని, విభజించవద్దని స్పష్టం చేశారు ఇరు పంచాయతీల ప్రజలు. ప్రస్తుతం కోర్టు కేసులు సహా ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాబట్టి తమ రెండు పంచాయతీలకు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇది ఒక మేజర్ పంచాయతీ, అందరూ కలిసి గత 3-4 నెలలకు ముందు ఎండిఓ గారు గ్రామసభ పెట్టినప్పుడు గ్రామం మొత్తం 1000 మంది సంతకాలు పెట్టి ఒకటిగా ఉండాలని చెప్పేసి అందరూ ఏకగ్రంగా ఆమోదించినాము. కానీ ఈ ఇప్పుడు ఎలక్షన్ కూడా జరగడం లేదు. అధికారులు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని కోర్టు ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి కోర్టు తెలియజేయడం జరిగింది. తర్వాత ఒక 3 సంవత్సరాలకు మునుపు ప్రభుత్వం వారు వచ్చి గ్రామసభ నిర్వహించి మేము అప్పుడు కూడా అన్ని పార్టీలు కలిపి ఒకటిగానే ఉండాలని చెప్పేసి మేము తెలియజేసుకున్నాము. మేము అందరం ఒకటిగానే ఉంటాము, లేక ఒకటే పంచాయతీకి పెట్టి మా గ్రామం ఎలక్షన్స్ నిర్వహించాల్సినదిగా మేమందరం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగినది. ఎలక్షన్ జరగకపోవడానికి కారణము గత 20 ఏళ్లకు ముందు ఈ మేజర్ పంచాయతీని 3 భాగాలుగా చేసేసి డివైడ్ చేసి పంచాయతీ ఎలక్షన్ జరిపించాలని చూస్తే అది ఒకే పంచాయతీగా ఎలక్షన్ జరిపించాలని ప్రజలందరూ కోరుకొని దాన్ని స్టే తేవడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారులు స్పందించి ఒకే పంచాయతీగా ఎలక్షన్ జరిపించాలని ప్రజలు కోరుకుంటున్నాము. పి కొత్తకోట, వావిల్తోట పంచాయతీల ప్రజలు ఎన్నికల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బ్యాలెట్ తప్ప మరో మార్గం లేదంటున్న వారంతా ఈసారైనా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత 22 సంవత్సరాలుగా ఎలక్షన్ జరగలేదు. ఎలక్షన్ జరగడానికి ముందు 22 ఏళ్ళుగా కోర్టుకు పోయారు. అది చిన్న పంచాయతీలు కావాలనేసింది. ఆ పంచాయతీలు కావాలని కోర్టుకు పోయాము. అది 22 సంవత్సరాలుగా నిలిపేశారు. అభివృద్ధి కుంటుపడిపోయింది. అది ఇక్కడ ఎలక్షన్ పెడితే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది. ఈ పంచాయతీ ఇంతవరకు అభివృద్ధి చెందట్లేదు. చుట్టుపక్కల ఊర్లు, మా పంచాయతీలో ఉన్న ఊర్లు, ఏ ఊరు అభివృద్ధి లేదు. ప్రతి ఊర్లోనూ మురికి కాలువలు దరిద్రంగా ఉన్నాయి, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఎవరిని అడిగినా ఏం సమాధానం చెప్పట్లేదు. స్టే ఉందంటారు, ఏమి చేయట్లేదు. ఏదైనా అభివృద్ధి చెందాలంటే అధికారులు అందరూ స్పందించి ఎంక్వైరీలు జరిపించి ఎన్నికలు జరిపించాలని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యానికి పల్లెలే పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని సాక్షాత్తు మహాత్ముడే సెలవిచ్చాడు. మరి గాంధేయవాదులైన మన నేతలు ఈసారైనా ఈ రెండు పంచాయతీల గోడు పట్టించుకుంటారా లేదా వేచి చూడాలి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పలు చోట్ల విచిత్రమైన పరిస్థితులకు కారణమయ్యాయి. ఎస్సీ ఓటర్లు లేని చోట సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వ్ అయిన వైనం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. రిజర్వేషన్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలను సరిదిద్దలేమంటూ చేతులు తీశారు అధికారులు. దీంతో సర్పంచ్ లేకుండా పాలన జరిపించేందుకు సిద్ధపడ్డారు గ్రామస్తులు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ముత్తాయపాలెం గ్రామం ఇది. సర్పంచ్ పదవికి మినహా మిగతా పదవులకు ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఈ ఎన్నికల్లో ఒక ఓటు సర్పంచ్కు, మరో ఓటు వార్డు మెంబర్కు వేస్తారు. కానీ ఇక్కడ కేవలం వార్డు మెంబర్లను మాత్రమే ఎన్నుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నిక జరగటం లేదు. దీనికి రిజర్వేషన్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలే కారణమంటున్నారు గ్రామస్తులు. ఎస్సీ ఓటరే లేని తమ ఊళ్ళో సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారని, అధికారుల నిర్వాకం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎలక్షన్ 1983లో జరిగింది. ఇంతవరకు మాకు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఎనామస్గానే మేము నియమించుకున్నాము. ఇప్పుడు మాకు ఎస్సీ మహిళ కేటాయించారు మా ఊరికి. ఆ ఎస్సీ మహిళ ఓటు మా ముత్తాయపాలెం గ్రామంలో ఇంతవరకు లేదు. అది అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు ఇలా అన్యాయం జరిగింది. కాబట్టి దీన్ని మన కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన మనకు వైస్ ప్రెసిడెంట్గా వార్డుల వారీగా ఎన్నుకోమన్నాడు. తర్వాత మీకు ప్రెసిడెంట్ ఎలక్షన్ పెడతాం, వార్డుల వారీగా వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోండి, తర్వాత పెడతామని చెప్పారు. దాని ప్రకారం మేము
వార్డుల వారీగా నామినేషన్లు ఇచ్చాము. ఇప్పుడు నమస్తే చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు నుంచి ఐదు ముగ్గురు మూడు అయిపోయిన ఫీల్డ్ మూడు ఫీల్డ్ చేసుకుంటూ వచ్చాము. ఇది కూడా చేద్దాం అనుకోని భారీ వర్షాలు కురుస్తున్నాయి కానీ చెరువులు నిండటం లేదు, పొలాలకు నీళ్లు అందటం లేదు. గ్రానైట్ మాఫియా పాపం అన్నదాతల పాలిట శాపంగా మారింది. కరీంనగర్ జిల్లాలో కుంభవృష్టి కురిసిన ఎండమావల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. వరుణుడు కరుణించిన వరమందుకోలేని పరిస్థితి రైతన్నలను కలవరపరుస్తోంది. కరీంనగర్ జిల్లాలో సుమారు 650 కొండలను తవ్వేస్తోంది గ్రానైట్ మాఫియా. అందులో సగం కొండలను ఇప్పటికే కాచేసింది. ప్రకృతికి నెలవైన గుట్టలు కొండలు గ్రానైట్ మాఫియా పాపాన రూపురేఖలు కోల్పోయి బొందలగడ్డల్లా మారాయి. ఈ సంవత్సరం ఖరీఫ్ ఆరంభం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైంది. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ బాగులు వంకల్లో నీళ్లు అడగంటే ఉన్నాయి. కరీంనగర్ మండలం గంగాధర సుల్తానాబాద్ హుజూరాబాద్ ప్రాంతాల్లో కరువు ఛాయలు కనబడుతున్నాయి. కుంభవృష్టి కురిసిన నీళ్లు కరువైన వైనంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ మాఫియా కారణంగానే తమ ప్రాంతం ఎడారిగా మారుతోందంటున్నారు. సహజ సిద్ధంగా కొండలపై నుంచి జాలువారే జలాలు గ్రానైట్ గుంతల్లో పడి ఇంకిపోతున్నాయని చెబుతున్నారు. గ్రానైట్ తవ్వకాల కోసం పెద్ద ఎత్తున పేలుళ్లు జరపడంతో భూమి అనేక చోట్ల నెర్రలిచ్చిందంటున్నారు. వర్షపు నీళ్లు ఆ నెర్రెల్లో పడి వృధా అవుతున్నాయని వెల్లడిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో జలాలు సమృద్ధిగా ఉంటే తాము మాత్రం నీళ్లందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ తవ్వకాలు తమ పాలిట శాపంగా మారాయని, ఏళ్ల తరబడి తాము నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని ఆవేదనగా చెబుతున్నారు అన్నదాతలు. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న, నీటికి కటకటలాడుతున్న పరిస్థితి. ఈసారి సాగు చేయాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నారు రైతన్నలు. వర్షానికే బండల మీదకి వచ్చి నీళ్లు పోయి కుంటవాడి చెరువులు నిండేది సార్. ఇప్పుడు మొత్తం ఈ గ్రానైట్ చేపట్టి ఎక్కడి అక్కడనే పొక్కల్లో లాగి మొత్తం కుంట నీళ్లు లేదు. ఇప్పుడు 8 రోజులు వర్షాలు కొడుతున్నాయి కదా, కొట్టినా లాభం లేకుండా అయిపోతుంది. చెల్ల నీళ్ళు వస్తలేదు, ఎక్కడ కట్టాలి ఆగట్లు అక్కడనే ఆగుతున్నాయి నీళ్లు. నీళ్ళు వచ్చి అటువంటి విధానాన్ని కోరేలు ఆపుకుంటున్నాయి. ఒరే సాగునిత్తలేదు, జాలు తక్కువ అయిపోయింది. ఇటువంటి వనరాన్ని బంద్ చేస్తే బాగుంటుంది. గతంలో ఎంత చిన్న వర్షానికైనా చెరువులు నిండేది. ఇప్పుడు ఈ గ్రానైట్ వ్యవహారం చేపట్టి ఈ గుట్టలు తవుట్ల గుంతలు బాగా అయిపోయి గుంతలలో నీళ్లు నిలిచి అక్కడనే స్ట్రక్ అయిపోయి చెర్లలకు వస్తలేవు నీళ్లు. అందువల్ల చెర్లలకు నీళ్ళు రాకపోతే పంటలకు ఇబ్బంది, పశువులకు అన్నిటికీ నీళ్లు లేకపోయే వరకు ఎంతో ఇబ్బంది అవుతుంది. పచ్చని పల్లెలు బీడుబారుతున్న సర్కారు పట్టించుకోవట్లేదని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల కడగండ్లు తీర్చాల్సిన సర్కార్ గ్రానైట్ మాఫియాకు దాసోహమైందని ఆరోపిస్తున్నారు. ప్రకృతితో చెలగాటమాడితే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఉత్తరాఖండ్ బుదంతం తెలియజెప్పింది. ఇప్పటికైనా కళ్లు తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సామాజిక కార్యకర్తలు. గ్రానైట్ క్వారీలు ఈ ప్రాంతానికి గోరీలుగా మారబోతున్నాయి. గతంలో కొంచెం వర్షం పడంగానే చుట్టూ నీళ్లుగా వాతావరణం పచ్చడి వాతావరణం కనబడేది. ఇప్పుడు ఎంత భారీ వర్షం పడ్డా కానీ ఒక పారి నీళ్ళు వచ్చినట్టుగా ఉంటున్నాయి. ఎక్కడిది అక్కడిని నీళ్లు ఇంకిపోతున్నాయి. దానికి ముఖ్య కారణం ఈ గ్రానైట్ క్వారీ వలన బ్లాస్టింగ్, ఏదైతే బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారో దాంతో భూమి అన్నది పలిగి ఈ నీళ్ల శాతం ఏదైతే ఎత్తులో ఉండేనో అదంతా కిందికి నలిగిపోయింది. దీనికి ముఖ్యంగా కారణం ఈ గ్రానైట్ క్వారీల వల్లనే. వరుణుడు కరుణించిన వరమందుకోలేని దుస్థితి నుంచి తమను గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. యాసిడ్ దాడులపై సుప్రీంకోర్టు తీర్పు, బాధితులకు 3 లక్షలు ఇవ్వాలని ఆదేశం. కాలేజీల లబ్ధి కోసమే విజయలక్ష్మి దీక్షలు, వైఎస్ఆర్సీపీ తీరుపై బొత్స విమర్శలు. సిబిఐకి జగన్ సహకరించడం లేదు, బెయిల్ రావటం కష్టమన్న ఉండవల్లి. రాజయ్య నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ, సిడబ్ల్యూసీ సభ్యులతో చర్చించేందుకు నిర్ణయం.